Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababuku kotta tension, pratyardhila vyuhanto ukkiri bikkiri. Telugudesam partyne ippudu maro samasya vedistondi. Mukhyanga Young Tiger NTR peru chebitene bayapadalsi vastondi. Endukante ippudu pratyardhi partylu NTR perunu pade pade prastavistu vimarsalu chestunnayi. ఇది టీడీపీకి చాలా ఇబ్బందికరంగా మారింది. అలాగని ఆ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అందుకే ఏ అంశంపైన అయినా మాట్లాడే తెలుగుదేశం నేతలు అసలు జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబితేనే నో కామెంట్ అంటూ జారుకుంటున్నారు. ఎన్టీఆర్ గురించి ఏదైనా మాట్లాడితే అది ఎటు నుంచి వెళ్ళి ఎటు తిరుగుతుందో అర్థం కావడం లేదు. టీడీపీ ఘోర ఓటమి దగ్గర నుంచి ఎన్టీఆర్ పేరు తెరపైకి వస్తూనే ఉంది. స్వయంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు ఎదురుగానే ఎన్టీఆర్ను పార్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు కొందరు కార్యకర్తలు. చాలా నియోజకవర్గాలలో అదే పరిస్థితి కనిపించింది. కానీ దానిపై ఏం మాట్లాడని చంద్రబాబు ఇష్యూ సద్దుమణిగిపోయింది. ఇక ఎన్టీఆర్తో ఎలాంటి సమస్య ఉండదు అనుకుంటున్న సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఊహించని షాక్ ఇచ్చారు. ఓవైపు చంద్రబాబు నాయుడు బీజేపీ చెలిమి కోరుతూ ఉంటే మరోవైపు జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా భేటీ అవ్వడం తెలుగుదేశం పార్టీకి నిజంగా షాకే అని చెప్పాలి. అయితే ఆయన ఏ ముహూర్తాన భేటీ అయ్యారో కానీ అప్పటి నుంచి ఏపీ రాజకీయాలలో హీరోగా పేరు మారుమోగిపోతోంది. తమ పార్టీ ఇమేజ్ను మరింత పెంచుకునేందుకు ఏపీ బీజేపీ నేతలు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. ఇంకోవైపు అధికార పార్టీ వైసీపీ అయితే టీడీపీని చంద్రబాబును కార్నర్ చేస్తోంది. యథావత టీడీపీ వైరిపక్షాలన్నీ ఎన్టీఆర్ జపం అందుకున్నాయనే చెప్పాలి. ఎన్టీఆర్ విషయంలో వైసీపీ బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లు టీడీపీ నాయకులకు సర్రుమనేలా చేస్తోంది. అక్కడ జరిగిందేంటో జరగబోయేదేంటో అంతుచిక్కడం లేదు. అసలు దీనిపై స్పందించాలో వద్దో తెలియడం లేదు. ఎందుకంటే బీజేపీని కలుపుకుని వెళ్లాలని టీడీపీ చూస్తోంది. అదే సమయంలో ఎన్టీఆర్ అభిమానుల మద్దతు కూడా కావాలి. ఇలాంటి సమయంలో టీడీపీ నేతలు చేసే వ్యాఖ్యలు ఏమాత్రం బూమ్రాంగ్ అయినా ఇటు బీజేపీ అగ్రనేతల ఆగ్రహానికైనా గురి కావాలి, లేదా జూనియర్ అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక అసలు మాట్లాడడమే మానేశారు. ఈ అంశాన్ని ఏపీలో ప్రత్యర్థి పార్టీ వైసీపీ బ్రహ్మాస్త్రంగా మార్చుకుంటోంది. తెలుగుదేశాన్ని జూనియర్ ఎన్టీఆర్ టేక్ ఓవర్ చేస్తారని, టీడీపీని ఎన్టీఆర్ రెండుగా చీలుస్తారని, ఎన్టీఆర్ బీజేపీలో చేరతారని ఇలా రకరకాల కామెంట్లతో టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కానీ వీటిల్లో ఏ విమర్శకు టీడీపీ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. అధినేత చంద్రబాబు సైతం మౌనం దాల్చక తప్పడం లేదు. ఈ ఎన్నికలు చంద్రబాబుకు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ గురించి ఏదైనా మాట్లాడి ఆయన అభిమానులకు కోపం వస్తే పరిస్థితి రివర్స్ అవుతుంది. పోనీ అలాగని వదిలేద్దామంటే ప్రత్యర్థి పార్టీలో మరింత రెచ్చిపోయిన రెండు వర్గాల మధ్య చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తాయని చంద్రబాబు భయపడుతున్నారు. దీంతో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక టెన్షన్ పడుతున్నారు.